దేనికి నాకు అర్థం అదే చెప్తున్నా దత్తపుత్రుడు అంటే ఆయనే కాబట్టి ఆయనకు ఎవరు ఆయన కనీసం ఆయన అప్పుడు ఏదో లాంగ్ మార్చో ఏదో పెట్టాడు లాంగ్ మార్చో కార్ మార్చో అని చెప్పి ఒకరోజు చేసి రెండో రోజు కాలడ్డం పడిపోయి ఆయన ఎక్కడో రిసార్ట్లో ఉన్న పరిస్థితి మనం చూసాం. దేనికన్నా నిబద్ధత ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. రాజకీయాల్లో రావాలంటే చేయండి, రండి, వద్దం లేదు. ప్రజల కోసం నిలబడి పోరాడతామంట రండి, ప్రజల సమస్యల గురించి చర్చించాలంటే రండి. అంతేగాని ఈ సినిమా షూటింగ్ లాగా సినిమా సెట్టింగ్ లాగా ఏదో కట్ స్టార్ట్ టేక్ అంటిగిన అదేదో రైతులందరూ వచ్చేసి రావడం కాదు. వాళ్ళకి ఏం కష్టం ఉందో నీకు చెప్పు, ఏ విధంగా వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారంట, ఏం కష్టం వచ్చిందని, ఏమి మేము చేయలేంది ఈయన చేస్తాడు. ఇవన్నీ సినిమా సెట్టింగ్లు ఇవన్నీ ఇవి పోయినాయి ఆ రాజకీయాలు. అది వచ్చి ఒకరోజు వచ్చి ఇవన్నీ సినిమా డైలాగులు చెప్పి సినిమా మరి ఆ స్టైల్లో మరి ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తే మరి వాళ్ళ ఛానల్స్ పదే పదే దాన్ని చూపిస్తూ ఉంటే ఏదో జరిగిపోతుందని చెప్పి వారు అనుకుంటే మాత్రం పొరపాటు. మీరు సినిమాలు చూసుకోండి, సినిమాలు చూసుకుని సినిమాలే చూసుకోండి. రాజకీయం చేయాలంటే రండి, 24 అవర్స్ రాజకీయం చేయండి. ఈరోజు ఆయన మా నాయకులకు చేయమనండి, పాదయాత్ర చేస్తారంటే చేయమనండి. 14 నెలల పాటు ఎండనక వానక దుమ్మనక దూలనక 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారంటే చేయమని ఛాలెంజర్ అమ్మను రామని చేయమను. మొత్తం లేరు, సినిమా కాదు ఇది. ఫస్ట్ రీల్లో 1 కిలోమీటర్ చూపించిన తర్వాత నెక్స్ట్ షాట్లో 2000 కిలోమీటర్లు, 3 షాట్లో 3000 కిలోమీటర్లు చూడడం కాదు. 14 నెలలు నడిచి రమ్మనండి రాజకీయంలోకి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోమని రమ్మనండి. అంతేగాని ఊరిగా కరోనా టైంలో అయినా కనపడ్డు, మామూలు టైంలో కనపడ్డు, రాజధాని సమస్య అంటాడు, మళ్ళా రాజధాని సమస్యలో 2 రోజులు చూస్తాడు, 3 రోజులు పోతాడు. ఏ పార్టీకి సపోర్ట్ చేసాడు ఆయనకే తెలియదు. ఒకసారి తెలుగుదేశం అంటాడు, ఒకసారి బీజేపీ అంటాడు. దేనికి రండి, ఇప్పుడు ఇవన్నీ రాజకీయాలు వద్దు. ఇప్పుడు మీరు ఏదైనా ప్రజల పక్షాన నిలబడి ఒక ప్రెజర్ గ్రూప్గా, లేకపోతే ఒక ప్రతిపక్షం హోదా మీకు ఏమైనా ఉందా, లేకపోతే నాయకుడుగా లేకపోతే పార్టీగా మీరు ఏదైనా చేయాలనుకుంటే రండి. ఆయన గెలిచిన ఒక ఆయన పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేకపోయాడు. ఇంకా ఏంది ఆయన రాజకీయం చేసేది, ఆ ఒక్క ఎమ్మెల్యేనే కాపాడుకోలేకపోయాడు. ఆ ఎమ్మెల్యే ఆయన పక్కన ఉన్నాడు కానీ చెప్పండి.